పురుషులపై నమ్మకం కోల్పోయారు. చావే శరణ్యమనుకున్నారు. కానీ ఓ మహిళ వారికి ధైర్యం చెప్పింది. పురుషుడి అండ లేకుండా బతికి చూపించాలని హితబోధ చేసింది. బాధిత మహిళలంతా కలిసి ఏకంగా ఊరు నిర్మించారు. పురుషులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. నివాసాలు ఏర్పాటు చేసుకుని సొంత కాళ్లపై నిలబడ్డారు. ఆ తర్వాత కూడా వారిపై దాడులు వేధింపులు ఆగలేదు. అయినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉనికిని చాటుకున్నారు. వారే సంబురు తెగ మహిళలు. వారు ఉంటున్నది ఉమోజా ఉసో గ్రామం. ప్రస్తుతం ఇది పురుషులు లేని గ్రామంగా విశిష్టతను సంపాదించుకుంది. కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెకా అనే మహిళ 25 ఏళ్ల క్రితం కేవలం మహిళల కోసమే ఉమోజా గ్రామం ఏర్పాటు చేశారు. ఉమోజా గ్రామ ప్రస్తుత చీఫ్ రెబెకా అక్కడి సంబూరు తెగకు చెందిన మహిళ. గతంలో అక్కడ బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారట. ఆ సమయంలో వారి ఆకృత్యాలకు హద్దు ఉండేది కాదు. అక్కడి పురుషులు కూడా మహిళలను విపరీతంగా కొట్టేవారు. ఓ రోజు గ్రామంలో వ్యక్తులు ఒక ఆవిడను విపరీతంగా కొడుతుంటే ఆమె భర్త అడ్డుకోలేదట. ఇక పురుషులకు దూరంగా కొత్త గ్రామాన్ని నిర్మించుకోవాలని అనుకుని 1990లో ఉమోజా గ్రామం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్రమంగా ఎందరో బాధితులు ఆమెతో చేరిపోయారు. గ్రామం ఏర్పాటైంది. భర్త వేధింపులు తాళలేక వచ్చేసిన వారు, భర్త చనిపోయిన వారు, అత్యాచారాలకు గురైన వారు, అనాథలు, బలవంతపు పెళ్లిళ్లు వద్దనుకుని పారిపోయి వచ్చిన వారు ఈ గ్రామంలో ఉంటున్నారు. కెన్యాలోని సంబురు కౌంటీలో ఉంది ఈ గ్రామం. ఇక్కడ 10ల సంఖ్యలో గుడిసెలు నిర్మించుకొని మహిళలు జీవిస్తున్నారు. అవి కూడా కర్ర, మట్టి, ఆవు పేడ, గడ్డి ఉపయోగించి నిర్మించిన నివాసాలు. గుడిసె చుట్టూ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో నివసిస్తున్న 50 మంది మహిళలు నిత్యం సంప్రదాయ దుస్తులనే ధరిస్తుంటారు. వారి పిల్లలు ఇక్కడే జీవిస్తున్నారు. అమ్మాయిలైతే వీరితోనే జీవితాంతం ఈ ఊరిలోనే ఉండొచ్చు. అబ్బాయిలైతే 18 ఏళ్లు వచ్చే వరకు తల్లుల వద్ద పెరగొచ్చు. 18 ఏళ్లు దాటితే గ్రామం వదిలి మరో చోటకు వెళ్లిపోవాల్సిందే. 3 దశాబ్దాల కిందటే ఈ గ్రామం ఏర్పడింది. అప్పట్లో సంబురు తెగ ప్రజల్లో పురుషాధిక్యత ఎక్కువగా ఉండేది. మహిళలంటే చిన్న చూపు. ఆడవాళ్లు కేవలం పిల్లలను కనే యంత్రాలు, బానిసలని భావించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సంబుర తెగ మహిళలు జీవితం కొనసాగించారు. ఓ ఘటన మాత్రం వీరి జీవితాల్ని మరో మలుపు తిప్పింది. అదే ఈ గ్రామం ఏర్పాటుకు దారితీసింది. మూడు దశాబ్దాల కిందట సంబురు తెగకు చెందిన 1400 మందికి పైగా మహిళలపై సైనికులు అత్యాచారం చేశారట. ఈ ఘటనపై కేసు నమోదైంది. కానీ కోర్టులో కేసు నిలబడలేదు. తెగలో మహిళలు దాడులు వేధింపులకు గురవుతూ వచ్చారు. ఇలాంటి మహిళలందరి కోసం ఆ తెగకే చెందిన రెబెకా లొలోసోలికి ప్రత్యేకంగా గ్రామం ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అలా 1990లో రెబెకాతో పాటు మరో 15 మంది గుడిసెలు కట్టి ఊరును నిర్మించారు. నిరాశ్రయులైన మహిళల్ని ఆహ్వానించారు. పురుషులను మాత్రం గ్రామంలో అడుగు పెట్టనివ్వలేదు. ఊరంతా కలిసి కట్టుగా ఉంటోంది. అందుకే ఈ గ్రామానికి ఉమోజా అని పేరు పెట్టారు. స్వాహిలి భాషలో ఉమోజా అంటే ఐక్యత అని అర్థం. ఉండటానికి ఇల్లు సరే, బతకడానికి ఎలా అని ఆలోచించిన మహిళలు మొదట కూరగాయలను మార్కెట్లో కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్మేవారు. కానీ పోషణకు సరిపడా డబ్బులు ఈ వ్యాపారంతో రావట్లేదని గ్రహించారు. అందుకే సంప్రదాయ వస్తువులు, ఆభరణాలు తయారు చేసి కెన్యా సందర్శనకు వచ్చే పర్యాటకులకు విక్రయించడం ప్రారంభించారు. వీరి ఆలోచన, కళా నైపుణ్యం మెచ్చిన కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ వారికి చేయూతనిచ్చింది. వారు తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటోంది. అలాగే కెన్యాస్ హెరిటేజ్ అండ్ సోషల్ సర్వీస్, కెన్యా సాంస్కృతిక శాఖ నుంచి కూడా వీరికి సాయం అందుతోంది. పేదరికాన్ని, పురుషాధిక్యతను అణిచివేస్తూ ఉజ్వలమైన భవిష్యత్తు వైపు ఈ ఉమోజా గ్రామ మహిళలు అడుగులు వేస్తున్నారు. మహిళలు బతుకు తెరువు కోసం రకరకాల ఆభరణాల తయారీతో సహా ఇతర పనులు చేస్తుంటారు. ఇలా వారు ఇల్లు కట్టుకున్నారు. పిల్లలు చదువుకోవడానికి పాఠశాల కూడా నిర్మించుకున్నారు. పర్యాటకులకు వారు పెట్టిన కొన్ని నిబంధనలకు ఒప్పుకుంటే సందర్శనకు అనుమతిస్తారు. అన్ని రకాల సదుపాయాలు ఈ గ్రామంలో ఉన్నాయి.
వినోద కార్యక్రమాల కోసం, ఇతర గ్రామ కార్యకలాపాల కోసం కమ్యూనిటీ సెంటర్ ఉంది. అంతేకాదు, గ్రామంలోకి మగవాళ్లు ప్రవేశించకుండా అడ్డుకునే సాయుధులు కూడా వాళ్లే. గ్రామం ఏర్పాటు ఆలోచన చేసిన రెబేకానే ఈ గ్రామానికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ విషయమైనా ఊర్లో మహిళలంతా ఒక్కచోటకు చేరి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు. ఆత్మగౌరవంతో ఉన్నంతగా జీవిస్తున్న ఈ మహిళలను చూసి ప్రపంచం ప్రశంసించిందే. 2005లో రెబెకా ఐక్యరాజ్య సమితిని సందర్శించడంతో వీరి ఖ్యాతి మరింత పెరిగింది. ఈ గ్రామాన్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కొందరైతే ఈ ఊరికి రూపురేఖలు లేకుండా చేయాలంటూ కోర్టుల్లో దావాలు వేశారు. అవేవీ చెల్లలేదు. ఇలాంటి సవాళ్లకు ఈ మహిళలు జంకకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. వీరికి ఇప్పుడు సొంత భూములున్నాయి. స్వేచ్ఛగా జీవిస్తూ అంతర్జాతీయ వేదికలపై తమ కళలను నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మహిళలు తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తున్నారు.